ఒంగోలు నగరం మే 27-28 జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక. మహానాడు ఒక పండుగ, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు పర్వదినం. ఈ పవిత్ర పర్వదినాన తెలుగుదేశం పార్టీ అధిరత మహారథులందరూ అధిష్ఠించిన ఈ మహానాడు వేదికపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నివేదిక సమర్పించే అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమోవాకములు అర్పిస్తున్నాను. సదా మీ పట్ల కృతజ్ఞతతో మెలుగుతానని సభాముఖంగా ప్రకటన చేస్తూ ఉన్నా. అలుపెరగని పోరాట యోధులు మీరు, నిత్య కృషి వలరు మీరు, అనునిత్య శ్రామికులు మీరు. అందుకే మీకు వందనం, అభివందనం. ఆ రోజు ఒక అపూర్వ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన పర్వదినం. అదే 1982 మార్చి 29 యావత్ తెలుగు ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూసిన రోజు, తెలుగు తల్లి పులకించి పరవశించిన శుభ గడియ. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాష్ట్ర నేతలను అడుగడుగున అవమానిస్తున్న వైనాన్ని గమనించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన ఘన చరిత్ర మనందరికీ విదితమే. ఆ మహామనిషి జన్మదినం మనందరికీ పర్వదినం. ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీ మహానాడు పేరిట ప్రతి సంవత్సరం ఒక జాతరగా జరుపుకుంటున్నాం. తదుపరి పార్టీ పగ్గాలు చేపట్టిన మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఈనాటి వరకు పార్టీని కడు సమర్థవంతంగా నడుపుతున్న తీరు అనన్య సామాన్యం, అజరామరం. మొక్కవోని విశ్వాసంతో, అచంచల దీక్షతో, గుండె ధైర్యంతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ప్రతిపక్ష నేతగా ఈనాడు అవినీతి లక్ష్యంగా తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్న అక్రమ సంపాదనతో అరాచక శక్తిగా మారి మాయమాటలు, అసత్యపు వాగ్దానాలు, ఒక్క ఛాన్స్ అని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్ పార్టీని అడుగడుగున నిలవరిస్తూ అలుపెరగని పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న మీ సామర్థ్యం రాజకీయ చరిత్ర అపూర్వం. ఈ మహాసభ కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మన ముందున్నది. మన అధినేత పైన, పార్టీ ప్రముఖ నాయకులపైన అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం అధికార మదంతో తప్పుడు కేసులు పెడుతూ, అడుగడుగున నిర్బంధం చేస్తూ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన తరుణంలో మన అధినేత మొక్కవోని ధైర్యంతో అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించి కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నూరుపోశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ, అస్మదీయులను అంతరమెక్కిస్తూ, సమర్థులైన తస్మదీయులను కూడా అడుగడుగున ఇబ్బందులు పాలు చేస్తున్న వైనం అధినేతను బాధించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని దురదృష్ట కారణాల వలన ఓటమి పాలైనా, ప్రజాసేవలో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై అహర్నిశలో పోరాటం చేస్తూ పూర్వస్థితికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకులందరూ తరతమ భేదాలు మరిచి పార్టీ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ పతాక రెపరెపలాడించి అధికారాన్ని చేపట్టడానికి అనువైన మార్గాలు వెతుకుతూ పటిష్టంగా ఉన్న మన పార్టీ కార్యకర్తలందరినీ ఏకం చేస్తూ ముందుకు నడిపిస్తున్న వైనం అభినందనీయం. ఆ విధంగానే అండమాన్ దీవుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పతాక రెపరెపలాడుతూ ఉన్నది.
అండమాన్ పార్టీకి కూడా మన అధ్యక్షుల వారు జాతీయ హోదా కల్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచి అధికార పార్టీతో అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా అధికారాన్ని పంచుకున్నది. ఈ సభ అండమాన్ పార్టీని కూడా అభినందిస్తూ ఉన్నది. పార్టీ 40 వసంతాల వేడుకల సందర్భంగా దేశ విదేశాల్లో పండుగ జరపటం అభినందనీయం. ఓ అధికార పార్టీ దుష్ట చతుష్టయమా, ఓ అధికార పార్టీ దుష్ట చతుష్టయమా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు తిరగబడిన రోజున ఏ ప్రభుత్వం మనజాలదని చెప్పి కూడా తెలియచేస్తూ మనందరం కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఈ మహానాడు వేదికగా మహాసభ ప్రతినిధులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మహాసభ మన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభిష్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఆర్య, మీరు ఆదేశించండి, మేము పాటిస్తాం. ఈ వేదిక పైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా నివేదిక సమర్పించే అవకాశాన్ని అతి సామాన్యుడు నాకు ఇచ్చిన మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.